హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఫ్రెండ్స్, ఇవాళ మన మైండ్ బ్లోయింగ్ టీవీ 9 ఛానల్లో మన కోసం మన ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి సో మిస్ ఇండియా అందరూ అనుకోవాలి. సో ఎందుకంటే అచ్చం అలానే ఉంటుంది తను. సో నేనైతే మిస్ ఇండియానే అనుకుంటా, ఎందుకంటే హైట్, ఆ పర్సనాలిటీ చూసారు కదా, ఐశ్వర్య రాయ్ కన్నా అందంగా ఉంది. సో మన ఇంటర్వ్యూకి ఇవాళ చీఫ్ గెస్ట్కి వచ్చిన మిస్ మాధురి. సో మా మైండ్ బ్లోయింగ్ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ కావాలని అడిగాను. సో లేట్ అయినా కూడా నా కోసం సో పిలవగానే వచ్చింది. పాపం చాలా బిజీ ఉంది తను. సో మన ఛానల్కి వచ్చినందుకు చాలా సంతోషం. సో మా మైండ్ బ్లోయింగ్ ఛానల్ని మీరు అందరూ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట బిల్ కంపల్సరీ కొట్టండి, ఓకేనా? హాయ్ మాధురి. హాయ్, నమస్తే సార్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. చూస్తే తెలుస్తుంది చాలా అందంగా ఉన్నారు, చాలా బాగుందని. అలా ఏం లేదండి, ఆర్టిస్ట్లు కదా, ఇంకా కెమెరా పెట్టగానే ఇంకా చిన్నప్పు నవ్వుతూనే ఉంటుంది అనమాట. ఓకే, సో అప్పుడప్పుడు ఉగ్ర అమ్మవారు కూడా అవుతారు. సో చూద్దాం అవుతారో కాదో. సో మాధురి చెప్పండి, ఎలా ఉంది లైఫ్, ఎలా లీడ్ చేస్తున్నారు? చాలా హ్యాపీ ఉందండి లైఫ్. అంటే నేను కొన్ని ఇంటర్వ్యూలకు కష్టాలు చెప్పుకున్నాను, ఇలా వేహరలు చేస్తున్నారు, చాలా మంది చాలా రకాలుగా ట్రాన్స్జెండర్లకి విలువ లేకున్నట్లు బిహేవ్ చేస్తున్నారని చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మనిషి ఒక ఇల్లు కట్టాడంటే ఎన్ని దాటుకొని ఆ ఇల్లు కట్టాడో ఒక నిజం ఉంటుందో, నాలో కూడా అంతే అనమాట. ఎన్ని దాటుకొని నేను ఈ స్థాయికి వచ్చానో అది నాకు తెలుసు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని. ఎలాంటి కష్టాలు పడ్డావు? అసలు చిన్నప్పటి నుంచి నీ లైఫ్ స్టైల్ ఏంటి? ఎలా చదువుకున్నావు? అబ్బా మళ్ళీ నా అరే తెలియాలి అంటే ప్రతి ఛానల్కి ఇచ్చిండొచ్చు, కాకపోతే చిన్న చిన్న షార్ట్కట్లో చెప్పు. నువ్వు అంటే ఎక్కడ పుట్టింది, ఎక్కడ? మా సొంత ఊరు వచ్చి అనంతపురం. నాన్న ముస్లిమ్స్, అమ్మ హిందూ. ఓ, లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. సూపర్. తమ్ముడు నేను ఇద్దరే. మీరు? నేను 11 సంవత్సరాల వయసులోనే ట్రాన్స్జెండర్గా మారిపోయాను. అంటే నేను ఈ తరం దాన్ని కాదు, అంటే మాది ఆ తరం అనమాట. చెప్పుకుంటే నవ్వు వస్తుంది. ఆ తరం అంటే 14 సంవత్సరాలు కిందట. సో నీకు అంటే ఫీలింగ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి? ఫీలింగ్స్ అనే కాదు, కొన్ని కొన్ని కారణాల వల్ల నా లైఫ్లో అంటే తోడు లేక ఎవరు చెప్పేవాళ్ళు లేక, చిన్నప్పుడు 7 సంవత్సరాల వయసులోనే అమ్మ చనిపోయింది, చాలా రకాలుగా బాధపడ్డాను. ఇప్పుడు కంటే నేను అబ్బాయికి ఉన్నప్పుడు చాలా బాధలు పడ్డాను. నిజంగా ఈ బాధల కంటే ఆ బాధలు ఎక్కువ పడ్డాను అనమాట. 7 సంవత్సరాల వయసులోనే అమ్మ చనిపోయింది, అమ్మ చనిపోతే వెంటనే చాలా ఇంకా చాలా ఘోరమైన బతుకు ఫుట్పాత్ మీద వరకు రావడం జరిగింది. ఇంకా చెప్పుకోకూడదు, ఎవరికి రాకూడదు ఆ కష్టాలు. ఈ రోజుల్లో రావులేండి, ఆ రోజుల్లో అంటే నేను ట్రాన్స్జెండర్గా మారిన రోజుల్లో ఆ కష్టాలు ఉండేటివి ప్రతి ఒక్కరికి. అప్పుడు పావులా వెళ్తుండ. పావులా అవును, గుర్తుంది. 10 రూపాయలు కూడా వెళ్ళి, ఇప్పుడు పావులేదు, 10 రూపాయలు 1 రూపాయి కూడా. అంటే అతి చిన్న వయసులోనే నేను శారీ కట్టడం జరిగింది. చీర కట్టిన తర్వాత కూడా నేను మా ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ఒక 3 సంవత్సరాల తర్వాత యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేశారు, ఇంకా నేను భిక్షాటను వెళ్ళేది మొదలు పెట్టాను. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, ఓకే. అంటే ఎలా, ఏ విధంగా భిక్షాటన అంటే ఇల్లు ఇల్లా లేకపోతే ఎలా? ఇల్లు ఇల్లు అంటే ఎలా అండి? భిక్షాటన అంటే ఇప్పుడు ఓకే, అంటే భిక్షాటన అంటే ఇంకా ట్రాన్స్జెండర్ భిక్షాటన చేస్తారు. ఓకే, అంటే మామూలుగా షాప్ దగ్గరికి వెళ్ళి? సో అదేనా? అదే కదా, షాప్ లేనా లేకపోతే ఇంకా వేరే? లేదండి, షాప్. మా గురువు నేర్పించింది ఆ విద్యనే కాబట్టి నాకు అదే అలవాటు అయింది. భిక్షాటన వెళ్ళేదాన్ని బాగా. నాన్న ఉన్నాడుగా, అమ్మ చనిపోయింది అంటున్నావు, 7 ఇయర్స్ ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. అంటే ఒక్కొక్క జీవితం కథలో ఒక్కొక్క వెరైటీ లాగా ఉంటుంది. నాది చెప్పుకుంటూ పోతే ఒక 10 రోజులైనా పట్టే చాలా బాధాకరమైన విషయం. కొన్ని కొన్ని కారణాల వల్ల, అంటే నాన్నగా హెల్త్ బాగలేదు,
ఇటు తమ్ముడు అనాథాశ్రమంలో మా పరిస్థితి ఎవరికి రాకూడదు, ఏ ట్రాన్స్జెండర్కి రాకూడదు అని కోరుతున్నాను. ఆ టైంలో మా తలరాత్రి ఇట్లున్నాయి కాబట్టి నాకు వచ్చింది కష్టము. ఇప్పట్లో ట్రాన్స్జెండర్కి ఎవరికి రావు కష్టాలు, ఎందుకంటే టెక్నాలజీ మారింది మొత్తం. ఇంకా సినిమాలు చూస్తూనే ఉంటారు, కాంచన సినిమాలు, అయ్యో మా పిల్లలను పోగొట్టుకుంటే ఎలా అని దగ్గర తెచ్చుకోవడం. ఇప్పుడు అసలు వదులుకోవట్లేదు ఎవరిని, ఎవరు వదులుకోవట్లేదు. అప్పుడు ఆ రోజుల్లో చెప్పుకోవడానికి అంటే నేను ముసల్లాన్ అయిపోయినానేమో అనుకుంటాను ఆడియన్స్. ఎవరు నువ్వు ఆ ముసల్లాన్? జనాలు అనుకుంటారు అంటే ఆ రోజుల్లో. ఆ రోజుల్లో అంటే ఎంత నీ ఏజ్ ఎంత? ఇప్పుడు నాకు 25 అండి. 25 కదా, 25 అంటే 11 కి లెక్కేసుకోండి. అదే 10 సంవత్సరాలు, 10 అదే 14 అంటే చాప. చిన్న వయసులోనే అన్ని కష్టాలు పడినట్టు, చిన్నప్పుడు అన్ని చూసి చనిపోయినట్టు నేను కూడా అన్ని చూశాను. ఇంకా బిగ్ షాట్ అని వెళ్ళేది జరిగింది. నాన్న ఉన్నారు? నాన్న అంటే మా ఫ్యామిలీ ఉంది అంటే. అంటే ఇప్పుడు నాన్న ఉన్నారా? ఉన్నారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు మామూలుగా ఇంట్లోనే. అనే ఇంట్లో అంటే నువ్వే చూసుకుంటున్నావా లేకపోతే తను సపరేట్గా? అలా లేదు, చూసుకుంటున్నా. నువ్వే చూసుకుంటున్నావు? నేను కాదు, మా అత్త వాళ్ళు చూసుకుంటున్నారు. అత్త వాళ్ళ దగ్గర ఉన్నాడు అంటే నాన్న వడల వ్యాపారం చేస్తాడు. మేము ఈ వడల వ్యాపారం. వడల అంటే మనం తినే టిఫిన్. అవును, అదే అనుకోండి. అంటే మేము అందరము బీద వాళ్ళమే అనమాట. ఇప్పుడు కూడా ఈ స్థాయిలో ఉన్నాం కానీ. నాన్న ఎక్కడ? అనంతపూర్లో. మీ విలేజ్ లో, మీ ఊర్లో? నువ్వు నాన్నకి ఇప్పుడు ఏం హెల్ప్ చేయట్లేదా మరి? తను చేస్తామండి, తోచిన కట్కే హెల్ప్ అంటే చేస్తాం. ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడ్డాడు. అట్లానే ఏం లేదు అంటే చెప్తున్నా కదా. ఉన్నారుగా ఇప్పుడైతే మీరు నాన్న కలిసి ఉన్నారు. ఇప్పుడు హ్యాపీ, చాలా హ్యాపీ మాట్లాడుతున్నాడు. అందరూ చాలా హ్యాపీ. తమ్ముడు? తమ్ముడు ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడండి. ఎక్కడ? హైదరాబాద్ లో. ఓకే. కాలేజ్? స్కూల్? లేదండి, అనాథాశ్రమం. అదే ఏంటి, ఏది ఏం చదువుతున్నాడు? నేను పెద్దగా చదువుకోలేదు. ఏం చదువుతున్నాడు? డిగ్రీ ఏమో చదువుతున్నాడు అనుకుంటా. కలవడా? నేను మాట్లాడతాను, వస్తుంటాను నీ దగ్గరికి. ఓకే. అలా ఇలా అన్ని జరిగిపోయాయి. అంటే అబ్బాయికి ఉన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాము చాలా. అంతే, నేను ప్రతి ఒక్కరము అంటే నాన్న అమ్మ చనిపోయిందా, నాన్నకి రెండు ఆల్రెడీ ఒక పెళ్ళం ఉందన్నమాట నాన్నకు, మా అమ్మ రెండు. ఆమె ఆ డిప్రెషన్లో, నాన్న తాగడంలో రోంత డిప్రెషన్ వెళ్ళడము, ఎవరి పని వాళ్ళది. అలాగా నేను అనుకోకుండా మారు అంటే ఎందుకు మారానని ప్రతి ఒక్క నేను నోట. అమ్మ ఎందుకు అంటే ఏం హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయా లేకపోతే ఇంకేమన్నా సమ్ ప్రాబ్లం? ఏం లేదు, ఇంకేం చేస్తా, ఇంకా అదే హెల్త్ ప్రాబ్లము. 130 ఇంటర్వ్యూలు ఇచ్చానండి నేను ఇప్పటి వరకు. అవును. ప్రతి వాళ్ళు అడిగే క్వశ్చన్, నువ్వు ఎందుకు మారావు, నువ్వు ఎందుకు మారావు అంటే ఆ వయసులో నేను ఒక అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత నేను ఆడపిల్లనని గుర్తించి, అంటే నేను ఒక పెళ్లి చేసుకొని పిల్లలకు అంటాను ఒక మనసులో ఏదే ఆలోచన వస్తుందో, అప్పుడు ఒక ట్రాన్స్జెండర్ కూడా ఎందుకు మారాను అనేది ఆలోచన వస్తుంది. అంటే ఆ వయసులో నాకు తెలీదు నేను ఎందుకు మారాననే వయసులో, తెలియకుండా వయసులో నేను మారాను. ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ వేస్తున్నారు అన్నమాట. నేను ఏమంటానంటే నువ్వు మారావు అని అంటే నీకు అంటే నువ్వు అబ్బాయివే మామూలుగా, ఓకేనా? నీకు ఫీలింగ్స్ వచ్చినప్పుడు మారిపోయావు? ఫీలింగ్స్ వచ్చినప్పుడు, ఫీలింగ్స్ రాకున్నప్పుడు మారిపోలేదండి. మళ్ళీ నేను ఇప్పుడు రిటర్న్ మీకు చెప్తున్నాను, నాకు తెలీదు, నాకు ఆ మెచ్యూరిటీ నాకు లేదు. చిన్న వయసు 11 సంవత్సరాలలో ఏముంటే ఏం గుర్తుంది అంటే అది నా తలరాత. అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల అంటే చెప్పుకోలేను ఎందుకు మారాను, ఏం కథ అంటే నాకు ఆలోచన లేదు. ఇప్పుడు చెడుదా మంచి జావలు చెడుదారులో పోతుంటే పోవద్దు అనే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు చెప్పేవాళ్ళు లేక అలా మా చాలా మంది ఇదే క్వశ్చన్, ఇప్పుడు కూడా ఇదే క్వశ్చన్, ఈ ఇంటర్వ్యూ కూడా ఇదే క్వశ్చన్ వేస్తారు. ఫోన్లేండి, అయితే మనం వెరైటీగా అడుగుదాము. ఎందుకంటే తనని చాలా ఇంటర్వ్యూలో అందరు అడిగే క్వశ్చన్స్ అడుగుతున్నారు. అందరు అడిగే క్వశ్చన్స్ కాదండి, అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే కొత్తగా వెరైటీగా కావాలంటే ఇప్పుడు చాలా మంది చాలా ట్రాన్స్జెండర్లు ఉన్నారు మన హైదరాబాద్ లో. చాలా మంది నాకంటే చాలా మంది ఇంటర్వ్యూలు ఇచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు, ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు. వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకరు చెప్పుకుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు నిజం. ఎందుకు ఎమోషనల్ అయిపోతావు నువ్వు? ఎందుకు ఏమో అట్లానే కాదు,
అట్లా నా లైఫ్లో కూడా మీరు అంటే మీరు ఇంకోటి మీ దాంట్లో ఏమైనా తప్పించుకుంటున్నానేమో అనుకోవచ్చు. ఆహా, మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రతి ఇంటర్వ్యూలో చూడండి, ప్రతి ఇంటర్వ్యూలో ఏమంటున్నానంటే తప్పించుకోవడం, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటావో మేము అవే తీసుకుంటాం, కానీ మేమైతే ఇంకా నువ్వు చెప్పలేనివి తీసుకోలేము. తప్పించుకునే దానికి ఇది నీ లైఫ్, నువ్వు లీడ్ చేసే లైఫ్, నువ్వు ఎలా నీకు ఎట్లా ఉండాలంటే. నేను శారీ కట్టినప్పుడు నాకు ఆలోచన లేదండి. ఓకే, నేను సర్జరీ చేయించుకున్న తర్వాత 3 సంవత్సరాలకి భిక్షాట వెళ్ళినప్పుడు అప్పుడు నాకు నా కళ్ళని ఒక కళనిన నీళ్ళు వచ్చేసిన అనమాట. అంటే నేను ఇంకా నా లైఫ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అనేది కళ్ళు తెరుచుకున్నా. అంటే అప్పుడు చిన్న బేబీనండి నేను, ఎవరు ట్రాన్స్జెండర్ వారి ఎవరైనా కానీ ఆడపిల్లని నమ్మేవాళ్ళు. ఇంట్లో చక్కగా వంట పని, ఆ పని, ఈ పని, కొన్ని కొన్ని కారణాల వల్ల నా ఉంటాయి. ఎంత మంచి ఫ్యామిలీలు కూడా ఎవరొకరు ఉంటారు కదా పుల్ల పెట్టేవాళ్ళు. అంటే నువ్వు 11 ఇయర్స్ అప్పుడు మార్చేసుకున్నావా? నేను చెప్తున్నాను కదండి, అదే 11 సంవత్సరాలు అయింది, 14 సంవత్సరాలు అయింది నేను ట్రాన్స్జెండర్ గా మారి అని చెప్తున్నా. 11 అప్పుడు నువ్వు ట్రాన్స్జెండర్ గా మారి భిక్షాటన చేసావు, 14 సంవత్సరాల్లో ట్రాన్స్జెండర్ గా మారేవా? ఆహా, లేదు లేదు, ఫస్ట్ లో రాంగ్ చెప్పాను. 11 సంవత్సరాలు ట్రాన్స్జెండర్, 3 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాను. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ భిక్షాటన వెళ్ళడం జరిగింది. ట్రాన్స్జెండర్ అంటే నువ్వు మన హైదరాబాద్ లో చేసుకున్నావా? నాకు తెలియదండి. ఎవరు చేశారు? అది మా గురువు చేశారు. అది బొంబాయి పక్కన, ఢిల్లీ పక్కన అనుకుంటా, బట్ నాకు అంతగా తెలియదు. అక్కడికి తీసుకెళ్లారా? ఏమో నాకు తెలియదండి. ఆ వయసు అసలు నీకు తెలియదు? ఆహా, తెలియదు. ఎవరు మీ గురువు? ఎవరు నాన్న? మా గురువు అనంతపురం మయూరి. మా అమ్మ నాకు దైవం మొత్తం, ఆమె నిజంగా మయూరి గారా? మయూరి గారు అనంతపురంలో ఉంటారు. అనంతపురంలో ఉంటారు. మీ గురువు గారు? మా గురువు గారు. అంటే అది స్కూలా లేకపోతే ఏంటది? లేదండి. ఇల్లేనా? లేదు, మా లాంటి వాళ్ళనే కాదు. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీ ఎలా ఉంటుందో మా ఫ్యామిలీ కూడా అలానే ఉంటుంది. అదే అంటే ఇప్పుడు ఎవరన్నా హెల్ప్ కావాలని వస్తే తను హెల్ప్ చేస్తారు అంతేనా? నాకు ఏదో ప్రాబ్లం ఉందమ్మా అని చెప్పి వెళ్తే హెల్ప్ చేస్తా. అలా నిన్ను తను హెల్ప్ చేసింది అనమాట, అంతే కదా, ఇంకేం లేదు. ఇంకేం లేదు. అలా అబ్బాయి నుంచి కష్టాలు పడి ఇలా ట్రాన్స్జెండర్ మారాను. మారిన తర్వాత కూడా బాగా 3 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాను. కొన్ని కొన్ని కారణాల వల్ల మళ్ళీ భిక్షాటన్ వెళ్ళడం జరిగింది. భిక్షాటన్ వెళ్ళినప్పుడు ఒకటి ఏదో ఉంటుంది కదా అబ్బాయిని చూస్తే, అది ఫీలింగ్. ఆ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకా కొత్త ప్రపంచం బయట అంతా, ఇంకా దేశాలంతా. 14 సంవత్సరాలకు ఫీలింగ్స్ నీకు తెలిసాయి అంతేనా? నేను అదే అడిగే. అదే నువ్వు 11 ఇయర్స్ అప్పుడు నీకు ఫీలింగ్స్ వచ్చాయా, 14 సంవత్సరాలు అప్పుడు వచ్చాయి? అంటే 3 సంవత్సరాలు నీకు ఫీలింగ్స్ ఎక్కువ అయిపోయినాయి. ఫీలింగ్స్ ఎక్కువ, ఫీలింగ్స్ అబ్బాయిల మీద? అబ్బాయిల మీద కాదండి. ఆహా, చెప్తున్నాను ఇంకా. ఓకే, సారీ చెప్పనివ్వండి. నేను సారీ, అంటే ప్రపంచంలో ఇంకా కొత్త ప్రపంచంలో మీద ఏదైనా ఒక క్రష్ ఉంటుంది కదా, ఏదో ఒకటి అబ్బాయిల మీద, ఏదో ఒక ప్రపంచం మీద, ఒక చీర మీద, ఏదో ఒకటి. అంటే నీకు నీకు అబ్బాయిల మీద క్రష్ అంటే? నాకు లేదండి. మరి దేని మీద వచ్చింది? నేను చెప్తున్నాను కదా ఇంకా. సారీ చెప్పు. ఇష్టం అనేది ఉంటుంది కదా, అప్పుడు నాలో ఒకటి కోరిక కలిగింది. ఏం కోరిక? సినిమా, సినిమా. సినిమానా? నేను అబ్బాయిల మీద కోరిక కలిగిందేమో అనుకుంటున్నాను. సారీ, మాధురికి అబ్బాయిల మీద కోరిక కలగలేదు. సో అబ్బాయిల మీద ఫీలింగ్స్ లేవు, సినిమా ఇండస్ట్రీ పైన ఫీలింగ్స్ వచ్చాయి. ఉంటాయండి, ఎవరు ఫీలింగ్స్ వాళ్ళు ఉంటాయి. నేను మరి లేవని చెప్పకండి. ఫీలింగ్స్ ఎవరు ఫీలింగ్స్ వాళ్ళు ఉంటాయి, కానీ ఆ థాట్ అందరూ ఆ టైంలో ఆలోచిస్తారు. కొత్త ప్రపంచం వెళ్ళినప్పుడు ఏదేదో ఉండాలి అని. కానీ నేను కొత్త ప్రపంచానికి ప్రపంచం చూసినప్పుడు పొగిడేవాళ్ళు అబ్బాయిలు, అమ్మాయిలు చాలా బాగున్నావు, డ్యాన్స్ ప్రోగ్రామ్ వెళ్ళినా ఎక్కడ పోయినా కానీ లియానలాగున్నావు, నీ నడుము బాగుంది, ట్రై చేయకూడదా అది, చాలా చాలా రకాలుగా. డ్యాన్స్ చేసినప్పుడు స్టేజ్ ఆహా లే, ఎక్కడ వెళ్ళినా కానీ నన్ను చూసిన వెంటనే ఓకే. ఇప్పుడు నన్ను బాగుంది అని అంటే డ్రెస్సులు నువ్వు లంగా జాకెట్ వేసుకునేదానివా? ఆహా లేదండి, బాగుందంటే అమ్మాయి. ఇప్పుడు నేను రాగానే మీరు నడుము బాగుంది అని అన్నారు. నడుము బాగుందంటే అమ్మాయిలు. ఇప్పుడు అమ్మాయిలు ఎవరైనా ఎవరైనా నువ్వు బాగున్నావు అప్పుడు లంగా జాకెట్ వేసుకునేదాని నువ్వు, అంతే కదా. ఇప్పుడు ఇలియాన ఉంది, సో తను నడుము చూపించింది కాబట్టి ఇలియాన నడుము లాగా ఉంది. తను అలా వేసుకుంటే నడుము, నేను చీర కట్టుకున్న అదొక. ఇప్పుడు ఏమన్నామండి,
అప్పుడు చూడాల్సింది అన్న మాధురి అంటే అమ్మాయిలు కాదు అమ్మాయి, ఒక్కటే పీస్, రెండు కులాలు రెండు మతాలు, హైబ్రిడ్ పిల్ల. అనంతపురం అంతా వెనకల మగవాళ్ళంతా నిజంగంటే మా ఇప్పుడు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు బా ఆ రోజు మా దగ్గర ఏడ్చిన మాధురి రోజు ఈ స్థాయికి ఉందని చాలా సంతోషం. అలాగా చాలా మంది రకాలుగా పొగుడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను రాగానే మిస్ ఇండియా, మిస్ ఇండియా మీరు ఎట్లా అన్నారు, చాలా మంది అలా ఉంది కాబట్టి అంటారు. నేను నువ్వు కాదులే పాపం, నువ్వు మిస్ ఇండియా అవ్వాలంటే అది పెద్ద మళ్ళీ ప్రాసెస్, అక్కడికి వెళ్ళి అంటే ఐశ్వర్య రాగ ఉంది, హైట్ ఉంది, మిస్ ఇండియా లాగా అంటే ఇప్పుడు తన డైట్ కూడా చేస్తుంది. సో అంటే ఆ ఫీల్డ్లో ఉంది కాబట్టి చూడగానే ఎవరైనా కూడా అలా అంటారు తప్ప తాను ట్రాన్స్జెండర్ అని ఎవ్వరు అనరు అనే ఛాన్స్ కూడా లేదు. ఇలానే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కావచ్చు, నాలో ఒక కోరిక అనేది వచ్చేసింది అనమాట. వాళ్ళు పొగుడుతూ ఉంటే ఏదో అంటే సినిమా అంటే ఇలియాన సినిమాలు చూసేదాన్ని, చాలా మంది అనుష్క సినిమాలు చూసేదాన్ని, చాలా నేనెప్పుడు వెళ్తానా అని కొన్ని షార్ట్ ఫిల్మ్ వచ్చినాయి ఊర్లో నుంచి, అంటే ఊర్లో తీసే వల్ల కొన్ని షార్ట్ ఫిల్మ్ వచ్చినాయి. ఓకే అంటే చూసావు నువ్వు? 6 సంవత్సరాల కిందట ఏదో అప్పుడు తీస్తావు షార్ట్ ఫిల్మ్ అని, అప్పుడే అమ్మా ఇంకా తీస్తారంటే మా ఇంకా మేము ఇంకా భిక్షాటం చేసుకుంటేనే మాకు గడుస్తుంది ఇంకా సినిమా అంటే అక్కడ ఇక్కడ వరకు కాదు, మా ఊర్లో ఏదో షార్ట్ ఫిలిము అని బాగున్నాను కదా అని వాళ్ళు తీసుకుంటా అన్నారు. కానీ వాళ్ళు తీయలేదు అనమాట, ఎందుకంటే ట్రాన్స్జెండర్ చేశారు నేను సెలెక్ట్ అంటే అది వేరే విషయం అండి. అంటే ఊరు తీసుకోవాలి మీ గ్రూప్ లో మీ బాధలు కష్టాలు ఏంటి అని చూపిస్తారు. తక్కువ అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ తక్కువ అప్పుడు అంతగా లేదులే. సరే అని ఇంకా నేను ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకా వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అది లైట్ గా తీసుకోండి, అది పెద్ద గొప్ప అంటే నీకు అప్పట్లో అదే నీకు గొప్ప, ఇప్పుడు నీకు చాలా తక్కువ గానీ స్టార్టింగ్ లో వచ్చింది కదా అదే గొప్ప. మళ్ళీ ఇంకా కోరికలు మొదలైనాయి. ఇంకో విషయం ఏంటంటే నేను రైటర్ అండి. అవును, ఈ మధ్య రైటరు ప్లస్ సింగరు ప్రొడ్యూసరు అంటే నీ స్థాయికి నువ్వు ప్రొడ్యూసర్ అంటే నేనేంటో ప్రూఫ్ చేసుకోవడానికి ఒక చిన్న అదనమాట. ఏదో సాంగ్ రాసేవంట పాడేవంట అది ఫుల్ అల్చల్ అయిందంట ఏంటి అదో సాంగ్? నేను పాడతానండి, ఇంకా కంటిన్యూ అవ్వలేదు. ఓకే, అలాగా ఇంకా కేరళలో అంజలి అమీర్ ఒక ట్రాన్స్జెండర్ కి మమ్ముటి మోహన్ లాల్ గారు అవకాశం ఇచ్చారు. అప్పుడు చాలా నేను అప్పుడు భిక్షాట వెళ్ళి వచ్చాను ఇంట్లోకి, మూంగాలు కడుక్కున్నాను బాగా స్లిమ్, అప్పుడు ఇంకా చాలా స్లిమ్గా ఉండేది, అది సేమ్ ఇలియాని తీగూడు పెట్టుకూడదు. బాబా మాకెప్పుడు వస్తుందా అని అందరూ ఏంటని చూస్తే కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసినాయి ఆ అమ్మాయి వీడియో చూస్తుంటే. సరే ఎట్లాగో అట్లాగో అని మళ్ళీ ఒక 4 సంవత్సరాలు రీఎంట్రీ సినిమాలు. అంటే రీఎంట్రీ అంటే 4 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీకి వచ్చేసావు? ఇండస్ట్రీకి వచ్చేసావు. హైదరాబాద్కి వచ్చావు, అనంతపూర్ టు హైదరాబాద్. ఎక్కడికి వచ్చావు హైదరాబాద్ లో స్టార్టింగ్? అంటే స్టార్టింగ్ అంటే నాకు రోంత అప్పటికే పరిచయం ఉంది, నాకు మొత్తం తిరిగేదాన్ని అప్పుడే నేను అబ్బాయి అప్పుడు ఏది 14 ఇయర్స్ అప్పుడే తిరిగి మొత్తం అన్ని స్టూడియోలు అంతే అప్పుడు తిరిగాను. కానీ అప్పుడు నా వల్ల కాలేదు, ఇంకా మళ్ళీ వెళ్ళిపోయావు? వెళ్ళిపోయాను. అంటే ట్రాన్స్జెండర్ మొత్తం మారిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని ఉంటాయి, ఒక షార్ట్ ఫిలిం చేస్తాను ఇక్బాల్ అన్న అని మా ఊర్లో ఒక షార్ట్ ఫిలిం తీశారు. నన్ను తీసినప్పుడు ఎవరు ఏంట్రా నీకెవరు దొరకలేదా పోయి చెక్కగాలతో వాళ్ళతో ఇది అని అన్నప్పుడు ఎవరిని అతను నన్ను అన్నారు డైరెక్టర్ని అన్నారు ఎవరిని ఎవరు దొరకలేదా నీకు అని చాలా బాధేసింది, చాలా చాలా ఏడ్చాను. ఆ రోజే అన్నాను నేను నువ్వు ఈ మాట అన్నావు నాకంటే ఒక రోజు వస్తుంది, నేను ఒక స్థాయిలో ఉన్నప్పుడు నాతో ఫోటో దిగాలనే రోజు వచ్చినప్పుడు నా విలువ ఏంటో నీకు తెలుస్తుంది, నా విలువ ఏంటో నీకు తెలుస్తుంది అన్న.
ఇప్పుడు వచ్చిందా అతనికి ఫోటో దిగే అవకాశం? కానీ ఇప్పుడు నేను ఒక లెవెల్ ఉన్నా కానీ నేను వెళ్ళలేదు, వెళ్తే వస్తుంది, తీసుకుంటాడు. ఓకే, ఫోటో తీసుకుంటాడు. అలాగా కొన్ని కొన్ని సినిమాలు చేశాను. ఆహా, లేదు లేదు, ఫీమేల్గా వచ్చాను ట్రాన్జెండర్ అన్నప్పుడు. ట్రాన్జెండర్ అయినాక ఫీమేల్ అంటే ఎవరికి చెప్పలేదు, అంటే ఎవరికి ట్రాన్స్జెండర్ ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు తెలిసిపోయింది. 4 సంవత్సరాల కింద ఒక ఫీమేల్ అని వచ్చాను తెలియకుండా, అంటే అమ్మాయిలాగా వచ్చేసావు. అమ్మాయిలాగా వచ్చేసి అంటే ఆడిషన్ చేశాను, ఏది, సైరా నరసింహారెడ్డి. 10 సినిమాలు చేశానండి. సైరా నరసింహారెడ్డి, అరవింద సమిత, భోజ్పూడి నాయక్, తెలుగులో సూర్యవంశ సీరియల్, కొన్ని కొన్ని సీరియల్ చేసా, వెబ్ సిరీస్ చేసా. మళ్ళీ మళ్ళీ తెలుగులో కాకుండా వాళ్ళే వేరే లాంగ్వేజ్లో భోజ్పూడి నాయక్ అందులో కూడా చేశాను. ఫీమేల్గా బాగానే చేశాను, అంటే చిన్న అంతేం లేదండి. సినిమాలో కనపడ్డాము. ఇంకా సైరా నరసింహారెడ్డిలో అయితే గినా దేవుడే వల్ల నిజంగంటే ఆ సినిమాలో మనం ఒక కళ్ళు మూసే లోపల చూసుకునేంత అదృష్టం దక్కింది నాకు. ఎక్కడ సైరా నరసింహారెడ్డి? బోయ క్యారెక్టర్ అని చాలా దాంట్లో కనపడతాను అనమాట. స్టార్టింగ్లోనే అనుష్క చెప్తుంది ఎంట్రీ, మనకంటే యుద్ధం ఫస్ట్ మొదలు పెట్టినాడు సైరా నరసింహారెడ్డి గారు. మనం వెళ్ళిపోయేది అన్నప్పుడు సైరా నరసింహారెడ్డి పేర్లు అన్నప్పుడు అప్పుడు వాళ్ళ అమ్మ బిడ్డను ఎత్తుకుని వచ్చి అప్పుడు ఫుల్ ఇంకా అందరూ అమ్మాయిలు ఇట్లా కదిలినప్పుడు అదొక షార్ట్. చాలా షార్ట్లు ఉన్నాయి. చూసారా మీరు సినిమా? చూసాను. మళ్ళీ 9 తమనాన్ని చేయలేగు తరచుడు గుర్రం మీద, దాని వెనకలే మేము పరిగెడతాం. అక్కడ చాలా తుల చాలు ఇది నాకు అనుకున్నాను. తీరిందా కోరిక? తీరింది, ఆ కోరిక తీరింది. ఓకే, ఇంకా కోరిక తీరింది. ఇంకా ఏదన్నా కానీ అంటే చిన్న చిన్నవి అనమాట. నేను కూడా స్టూడెంట్ చుట్టూ తిరిగాను, కష్టపడ్డా నేను కూడా. మాదిరి అంటే టక్కని వచ్చేసింది అని కాదు, చాలా కష్టాలు పడ్డాను. ఇంకా ప్రపంచంలో ఏదో ఒక అద్భుతమైన భూకంపం బద్దలైనట్టు బదులు కొట్టేశారు. ట్రాన్స్జెండర్ అని టిక్ టాక్ లో చెప్పేశారు. చెప్పకపోతే అసలు తెలిసేది కాదు. అప్పుడు ఇంకోటి ఇంకో ప్రాజెక్ట్ ఉండేది, ఆర్ఆర్ మూవీలో కూడా సెలెక్ట్ అయ్యాను. ఏంది కాస్ట్యూమ్ చేసి కూడా అక్కడ స్క్రీన్ టచ్ చేశారు. అంటే నీకు టిక్ టాక్ అందరికి లైఫ్ ఇస్తే మాధురికి కొంపు ముంచింది అనమాట టిక్ టాక్. అసలు యాక్చువల్గా టిక్ టాక్లో తను చెప్పకపోతే నిజంగా చెప్తాను ఎవ్వరు కూడా కనిపెట్టలేరు తను రెడీ. అంటే ఇంకోటి నాకు ఒక మంచిదే అయింది, ఎందుకు ప్లస్ మైనస్ మంచో చెడో ఏదో ఇప్పుడు మనం వెళ్తాం, ఏది జరిగినా మనం మంచికే, మంచిగానే కాదు ఏదో ఒకటే. కానీ ఇప్పుడు మనం వెళ్తుంది పిల్ల అద్దం వచ్చిన ఎవరు వచ్చి వచ్చిన ఏదో ఒకటి పోతూనే ఉండాలి. జరుగుతే జరుగుతూనే ఉంటుంది, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఇంకా సరే అనుకున్నప్పుడు ఇంకా నేను ఇంకా మా గురువు కేట కొట్టింది నన్ను. లేచే చెప్పలేదు, లేదు ఇంకా చెప్పలేదు. ఇంకా ఎందుకు చెప్పాననే కారణం నేను చెప్పబోతున్నా. ఏదో కారణం వల్ల ఒక ఏట కొట్టింది, నన్ను కొట్టినా గురువు అని ఏడ్చుకుంటే మా అమ్మ గుర్తొచ్చింది. పండగ దీపావళి కరెక్ట్. ఇంకా టిక్ టాక్ అంటే నాకేం తెలుసు, ఇప్పుడు రాత్రి రాత్రి మన యూట్యూబ్ ఛానల్ పెట్టినారు వీరు, రాత్రి రాత్రి 10,000 మంది సబ్స్క్రైబ్ పెరుగుతారంటే మీరు నమ్ముతారా? అలాగా నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబర్లు పెరిగిపోయినారు, టిక్ టాక్ లో కూడా రాత్రి రాత్రి 30,000 మంది ఫాలోవర్స్ పెరిగారు టిక్ టాక్ లో. ఎలా అని చెప్తాను చెప్పు. ఆ బాధలో ఉన్నప్పుడు నేను ఇంకా నేను అమ్మాయిని కాదండి, నేను ఒక ట్రాన్స్జెండర్ని, నేను పలానా సినిమాలు, నేను ఆర్టిస్ట్ని అని అంటే ఎవరు చూస్తారులే అని అంటే అద్దె ముందరగా చెప్పుకున్నట్టు షేర్ చేసి పెట్టేశాను. అప్లోడ్ చేసిన పొద్దున్న లేస్తానే డూ ఎట్ల మీద డూ ఎట్ చూస్తే 20,000 16,000 మంది ఫాలోవర్స్, 8,00,000 మంది చూశారు. అబ్బా ఇది ఏదో బాగుందే అనుకున్నా, అంటే అప్పుడు తెలియదు కదా, ఇంకా బాగుందే అనుకున్నా. కంటిన్యూగా అలా కంటిన్యూ చేయాల్సి వచ్చింది అంతే. సో అందరికి ఇంకా మన దగ్గర తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ప్రజలకు అందరికి తెలిసిపోయింది మాధురి అంటే ట్రాన్స్జెండర్ మాధురి, లేకపోతే అమ్మాయి అని ముద్ర పడిపోయేది. అంటే ముద్ర పడిపోయేది అంటే పడేది నువ్వు చెప్పకపోతే. అంటే కొన్ని కారణాల వల్ల అలా చెప్తావు,
ఏదో ఒకటి మంచి వస్తుందో రాదో అని చెప్పలేం కదా అట్లా. అది అండి నా లైఫ్ స్టోరీ. అంతే ఇక్కడ నుంచి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నువ్వు సాంగ్ రాశానన్నావు, సో ఇది ఎలా వచ్చింది నీకు థాట్ అంటే నేను రైటర్ అవుదామని? ఎలా నాకు చిన్నప్పటి నుంచి ఉందండి, చిన్నప్పటి నుంచి అదే చిన్నప్పటి నుంచి నాలో ఉన్న కోరికలు చంపుకున్నా. అంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి మనకి. అనిపించింది నేను మంచి రాద్దామని. అంటే నేను ఇంకా 11 సంవత్సరాల్లో ఒక 2 సంవత్సరాలు ఊర్లలో తిరగానులేండి. ఆ టైంలో ఒక అప్పుడంతా ఇప్పుడంతా ఎవరైనా సిటీ నుంచి ఎవరైనా అబ్బాయిలు వచ్చినా కానీ యూట్యూబ్ ఉంది, హాస్టల్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉన్నారు ఆదుకునే వాళ్ళు. అప్పుడు నాతో పాటు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఎక్కడి నుంచి వచ్చి బుక్కులు రాసుకునేది, ఆ రామాయణ స్టూడియో కింద కూర్చొని అది ఇది 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 అవన్నీ అనమాట అట్లా చేసేవాళ్ళు. ఇంకా ఇది కూడా వర్కట్ కాదురా సామ్యానంగా అట్లా పోయి ఇంకా అట్లా అప్పుడే ఉండేదన్నమాట రైటర్గా. అంటే రైటర్గా రావాలా, పాటలు రాయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని ఒక కోరిక. ఏం రాసావు అంటే? సాంగ్ రాసావు అన్నారు, అదేనా? జనసేన గురించి ఒక సాంగ్ నేనే రాశాను, ప్రొడ్యూసర్ నేనే. ఓ దానికి అంటే మ్యూజిక్ రాజేష్ గారు అంటే అన్ని నువ్వు చేయించావు మీ డబ్బులతో? ప్రొడ్యూసర్ నేను చేయించానంటే ప్రొడ్యూసర్ నేను. పాడింది నేను, సింగర్ అంటే మేల్ రాసింది పాడింది, ప్రొడ్యూసర్ సింగర్ నేను అని నువ్వే. జనసేన పవన్ కళ్యాణ్ కోసం? లేదండి, పవన్ కళ్యాణ్ అన్న మా అంటే అలా అనుకుంటే చాలా పాటలు రాశాను నేను. జగన్ అన్న గురించి రాశా, చంద్రబాబు నాయుడు గురించి రాశా. ఒక నిమిషం అండి, సినిమాలో ప్రతి ఏదన్నా ఇప్పుడు మీరు ఏదన్నా సింపుల్ లాజిక్ చెప్పండి, 2 నిమిషాలు ట్యూన్ కట్టి పాడతా. అంతేనా? 2 నిమిషాలు ట్యూన్ కట్టి ఇలా కావాలి నాకు, ఇలా అబ్బాయి అమ్మాయి దగ్గర వచ్చాడు, ప్రేమించాడు, మళ్ళీ ఇద్దరు విడిపోయారు, మళ్ళీ కలుసు, ఏంటి ఆ మధ్య ఆ సాంగ్ కావాలని చెప్పని టక్కని లైవ్ లో పాడతా. అది టాలెంట్ ఉండేవాళ్ళు మాత్రమే, టాలెంట్ ఉన్న వాళ్ళైతే ఎవరి మీదనే రాయొచ్చు. అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ అన్న మీదే రాశాను అనే కాదు, అదొక అభిమానం. ఏంటంటే ఆయనతో ప్రారంభిద్దాము అని. మరి ఎందుకు నిన్ను, నువ్వు ఇంత టాలెంట్ ఉండి రైటర్గా నువ్వు సింగర్గా మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? వెళ్తున్నాను కదా, ఎవరు చెప్పారు వెళ్ళలేదని? అంటే ఇంకా నీకు ఇంకా వస్తా టైం? అయ్యయ్యో, ఇప్పుడే స్టార్ట్ అయ్యి. ఇది రెండో మెట్టు. ఓకే, ఫస్ట్ మెట్టు అవమానం పడింది, ఒక మెట్టు ఇది, రెండో మెట్టు ఇది, ఒక స్వర్గం లాగా ఒక రెండో మెట్టు. మాధురి గారు రాండి ఇంటర్వ్యూ అనేది రెండో మెట్టు. పవన్ కళ్యాణ్ గారికి పాట రాసావు, సో పార్టీ కోసం రాసావు, ఆయన్ని కలిసావా? లేదండి, అంటే పార్టీ ఒక విషయం చెప్తాను, నేను రైటర్ని అంటే ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలో చాలా అవహేళన చేశారు కొన్ని కొన్ని పాటలు పాడింటే, నీకంత ఉందా ఏమలే ఇంటర్వ్యూలో అయిపోయింది అని ఏదో ఇచ్చేసి ఏదో పంపించే ఏదో ఏదో ఒకటి సరే అని. అంటే ఆల్రెడీ నేను సింగర్గా అంటే నాకు యూట్యూబ్ ఛానల్లో ఒక రాజుగారు, జక్పోల్ రాజుగారు చూసి ఒక ట్రాన్స్జెండర్ గురించి పాట పాడి రాశారు, పాడింది నేనే ఫస్ట్. ఆయన పరిచయం చేసింది సింగర్గా. నేను కూడా ట్రాన్స్జెండర్ గురించి కూడా రాశాను, చాలా పాటలు రాశాను. ఇప్పుడు ఏదో ఒక పాట బయటకు తీయాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి పాట అంటే పవన్ దీపావళి కానుకగా ఆయనకి ఒక గిఫ్ట్ ఇద్దాం అన్నకి. ఇంకా దాని నుంచి ఏదైనా ఆఫర్లు వస్తాయి కదా, టాలెంట్ కానీ సింగర్గా 2 పాటలు నార్మల్గా రాస్తే ఎవరు ఛాన్స్ ఇవ్వరని. సో టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు? లేదండి, నార్మల్ కదా, అందున చాలా హెవహేళన చేస్తారు. నేనేంటో చూపించాలంటే ఉత్తగా నార్మల్ పర్సన్ మీద పాడితే బాగుండదు. నార్మల్ పర్సన్ అంటే ఎవరున్నారు చెప్పండి పాడడానికి? ఎవరు లేరు. మన రాకేష్ మాస్టర్ అంతకుముందు మీరు అంటున్నారు కదా ఆయన మీద టార్గెట్, ఎందుకు జననం మరణం సినిమా తీస్తాను అన్నప్పుడు జననం మరణం హే జననం మరణ పాట పాడినప్పుడు అది రికార్డింగ్ వెళ్ళుకుని ట్రోల్ చేసిన వీడియోలు 8 లక్షలు 9 లక్షల మంది వెళ్ళినాయి తెలుసా. సినిమా చేద్దాం అనుకున్నారా రాకేష్ మాస్టర్? నేను చెప్తున్నానండి, అది టాపిక్ మళ్ళీ, మీరేమంటున్నారు? ఓకే, అంటే నార్మల్ పర్సన్ పైన కాకుండా పవన్ కళ్యాణ్ కోసం చాలా తక్కువ అండి, చాలా రైటర్ ఎవరి మీద రాస్తాను నేను, ఎన్ని కష్టాలు పడుతున్నాను నాకు తెలుసు. రాకేష్ మాస్టర్ కి మీకు ఎందుకు గొడవ స్టార్ట్ అయింది, ఎందుకు తిట్టాల్సి వస్తుంది అతన్ని? మైండ్ బ్లోయింగ్ టీవీ 9 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ నొక్కండి. ఛానల్ ని ఇలానే చూస్తూ ఉండండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు వ్యూవర్స్ వస్తారు, సబ్స్క్రైబర్స్ వస్తారు, ఇలాంటి వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేయడానికి మాకు ఈజీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.